హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైండ్ టీజర్ ఫ్యాక్స్. మీరు మన ఛానల్లో కెమెరాలో రికార్డ్ అయిన చాలా వీడియో చూసి ఉంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్ని చూసినా ఇంకా కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈరోజు మళ్ళీ మీకు కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకువచ్చాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు మైండ్ టీజర్ ఫ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ చైనీస్ అమ్మాయి యాక్టింగ్కి ఒక గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఈమెకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఏదో వ్యాధి ఉన్నట్టు యాక్టింగ్ చేసి లాస్ అవ్వకుండా తనను తాను కాపాడుకుంది. ఈ అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు దొంగలు బైక్ మీద వచ్చి ఈ అమ్మాయి పర్స్ లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే ఈ అమ్మాయి పర్స్ గట్టిగా పట్టుకొని పిడ్స్ వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తుంది. పర్స్ కోసం చూస్తే మర్డర్ కేస్ మీద పడేలా ఉందని భయపడిపోయి ఈ దొంగలు అక్కడి నుండి పారిపోతారు. చూడండి, వాళ్ళు వెళ్ళగానే ఈ అమ్మాయి ఎలా నవ్వుతూ లేస్తుందో, ఏదో సాధించినా అనే ఫీలింగ్ కనిపిస్తుంది కదా ఈ అమ్మాయి ముఖంలో. చాలామంది కంపెనీ ఓనర్స్ పని చేపించుకుంటారు, కానీ టైంకి అస్సలు సాలరీ ఇవ్వరు. మీ బాస్ కూడా ఇలాంటి వాడే అయితే అతనికి ఈ వీడియో క్లిప్ చూపెట్టండి. ఇదిగో, ఈ కంపెనీ వర్కర్కి టైంకి సాలరీ ఇవ్వలేదని రివెంజ్ ఎలా తీసుకున్నాడో చూడండి. ఇది చూసి ఈ ఓనర్ తలపట్టుకొని ఉంటాడు. కొన్ని వేలు ఇచ్చి పడేస్తే లక్షల్లో ఇంత పెద్ద లాస్ వచ్చేది కాదు అని. మీలో ఎవరు ఇలా ట్రై చేయకండి. ఇది జరిగింది పాకిస్తాన్లో. మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదంటారు కదా, అలాంటిదే ఈ సంఘటన కూడా. అలాస్కాలోని ఈ అమ్మాయి తన ఇంటి డోర్ తీసి బయట ఇలా నిలబడుతుంది. అంతే, అప్పుడే అక్కడ ఉన్న చెట్టు మీద పిడుగు వేస్తుంది. ఆ చెట్టు కర్రలు కొన్ని ఈమె మీదికే వస్తాయి, కానీ ఆమె ఒక్కసారిగా కిందికి వంగుతుంది. ఆలోచించండి, బుల్లెట్ స్పీడ్గా వస్తున్న ఆ కర్రల్లో ఒక కర్ర కొంచెం టచ్ అయినా ఏం జరిగేదో మీరే ఉంచుకోండి. ఏంటి ఈ కార్ పదే పదే వెనక్కి వెళ్తుంది, కార్కేమైనా ప్రాబ్లం అనుకుంటున్నారా? కాదు, ఆ కార్లో దొంగలున్నారు. వీళ్ళు ఈ జ్యువెలరీ షాప్ గేట్ పగలగొట్టి దొంగతనం చేయడానికి వచ్చారు. గేట్ ఓపెన్ అవ్వగానే ఒక్కొక్కరు ఒక్కో బ్యాగ్ పట్టుకొని షాప్లోకి ఎంటర్ అవుతారు. వీళ్ళని చూసి అక్కడున్న వాళ్ళు భయపడిపోతారు. వాళ్ళని బెదిరించి బంగారం వెండి తీసుకొని పారిపోతారు. ఇంత తొందరగా ఎందుకు పారిపోతున్నారంటే ఆ షాప్ ఓనర్ పెద్ద కత్తి పట్టుకొని వెంట పడతాడు. ఆ దొంగలు భయపడిపోయి వాళ్ళు కారులో కూర్చొని అక్కడి నుండి జంప్ అయిపోతారు. ఆ దొంగల దగ్గర గన్స్ ఉన్నా కూడా ఈ షాప్ ఓనర్ భయపడకుండా కత్తితో వాళ్ళ మీదికే వెళ్తాడు. ఈ వ్యక్తి రోడ్ సిగ్నల్ దగ్గర సైకిల్ మీద వెళ్తుండగా ఏమైందో ఏమో గానీ గట్టిగా కింద పడిపోతాడు. తలకి గట్టిగా దెబ్బ తాకడం వల్ల స్ట్రోక్ కోల్పోతాడు. కానీ ఇక్కడే ఒక మ్యాజిక్ జరిగింది. ఇది తన అదృష్టమో లేదా కోఇన్సిడెన్సో తెలియదు, కానీ అక్కడ ఉన్న సిగ్నల్ దగ్గర ఒక అంబులెన్స్ ఆగి ఉంటుంది. ఇది ఇతన్ని చూసి వెంటనే ఇతన్ని అంబులెన్స్ తీసుకొని హాస్పిటల్ వెళ్తుంది. ఫ్రెండ్స్, దీన్ని మీరు ఏమంటారు? ఇతన్ని లక్ అంటారా లేదా కోఇన్సిడెంట్ అంటారా? కింద కమెంట్ చేయండి. మీకు తెలిసే ఉంటుంది, ఈ మంత్ స్టార్టింగ్లో మధ్యప్రదేశ్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. అక్కడ మౌలానది నీళ్లు ఊళ్ళలోకి వెళ్ళి 150 ఇళ్ళు కొట్టుకుపోయాయి. అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి ముందుకు వచ్చాడు ఈ రియల్ లైఫ్ హీరో. చూడండి, ఛాతి వరకు వచ్చిన ఈ వరద నీళ్ళలోకి వెళ్ళి ఒక ట్యూబ్ సహాయంతో 30 ప్రాణాలు కాపాడి సురక్షితమైన ప్లేస్కి పంపించాడు. ప్రాణాలకి తెగించి ఎదుటి వాళ్ళ ప్రాణాలను కాపాడిన ఈ ఇన్స్పెక్టర్ గారికి ఒక లైక్ వేసుకోండి. రోడ్డు మీద డబ్బులు అడుక్కునే వాళ్ళలో కొంతమంది యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారని మీకు తెలుసనుకుంటా. ఈ సంఘటన ఇండోర్లో జరిగింది. ఈ అబ్బాయి పేరు రాకేష్, 25 ఉంటాయి. ఇతను రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటాడు. ఇతన్ని చూసి అక్కడే ఉన్న ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్కి అనుమానం వచ్చి వీడియో తీయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఈ హ్యాండిక్యాప్ అబ్బాయితో అంటాడు, నీ చేతికి ట్రీట్మెంట్ నేను చేపిస్తా, చూపెట్టు అంటాడు. అది విని ఈ అబ్బాయి అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కొంత దూరం వెళ్ళి అతన్ని పట్టుకుంటాడు పోలీస్ ఆఫీసర్. తర్వాత చూస్తే అతని రెండు చేతులు బాగానే ఉంటాయి. ఒక చేతి షర్ట్ లోపల పెట్టుకొని జనాలను మోసం చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుంటున్నాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఆ పోలీసులకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు.
ఇతను జనాల దగ్గర ఎలా యాక్టింగ్ చేసి డబ్బులు అడుక్కునేవాడు. ఇలాంటి వాళ్ళని చూసి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. 25 ఏళ్ల యంగ్ అబ్బాయి కష్టపడి పని చేసుకోవాలి, కానీ ఇలా మోసం చేయడం తప్పే కదా. ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా కాళ్ళు చేతి లేని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఇలా కూడా ఉంటారా దొంగలు అంటారు. ఎందుకంటే వీళ్ళు ఈ దొంగతనం చేయడానికి కత్తులు గన్నులు యూజ్ చేయలేదు, వాళ్ళ తెలివితో దొంగతనం చేశారు. ఇదిగో ఈ ఫర్నిచర్ షాప్ ముందర ఈ వైట్ కార్ వచ్చి ఆగి ఆ కార్లో ఉన్న వ్యక్తి షాప్ ఓనర్ని బయటికి రమ్మని పెద్ద ఆర్డర్ ఇస్తున్నట్టు అతన్ని మాటల్లో పెడతాడు. వెనక నుండి వీళ్ళలో ఒకడు మెల్లగా షాప్లోకి వెళ్ళి క్యాష్ కౌంటర్లో ఉన్న 3 లక్షల రూపాయలు పట్టుకొని మెల్లగా అక్కడి నుండి జంప్ అవుతాడు. పాపం షాప్ ఓనర్కి అసలు ఏం జరిగిందో తెలియదు. వీళ్ళు జస్ట్ మాటల్లో పెట్టి 1,00,000 లేపేస్తారని అస్సలు ఊహించి ఉండడు. ఇదిగో ఇదైతే ఇంకా విచిత్రమైన దొంగతనం. ఈ షాప్ ఓనర్ షాప్ వదిలి వేరే గదిలో కూర్చొని మస్త్ టైం పాస్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ షాప్ ముందర నుండి వెళ్తున్న వీడికి షాప్ అయితే ఓపెన్ ఉంది కానీ షాప్లో ఎవరూ లేరని అటు ఇటు చూసి డ్రార్ ఓపెన్ చేసి అందులో ఉన్న మనీ అంతా లేపేసి వెళ్ళిపోతాడు. పక్క రూమ్లో ఉన్న ఇతనికి మాత్రం అసలు ఏం తెలియదు అతని షాప్లో ఏం జరుగుతుందో. మీరు ఇలాంటి షాప్ ఓనర్ అయితే మాత్రం ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మొబైల్ ఫోన్ మనిషి బాడీలో ఒక పార్ట్ అయిపోయింది, కానీ అప్పుడప్పుడు ఈ మొబైల్ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల ప్రమాదం కూడా జరగవచ్చు. ఈ సంఘటన గుజరాత్లో జరిగింది. ఈ వ్యక్తి మొబైల్ ఫోన్ షర్ట్ జేబులో పెట్టుకొని వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అనుకోకుండా ఇతని జేబులో నుండి పొగ రావడం చూసి వెంటనే మొబైల్ తీసి పక్కన పడేస్తాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ మొబైల్ అంతా మాడిపోతుంది. ఇదంతా ఈ షాప్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. మొబైల్ ఎక్కువ టైం యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ షాకింగ్ సంఘటన చూడండి. ఒక బైకర్ యూట్యూబ్ వీడియో కోసం వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక బుల్లెట్ బైక్ మీద 3 యువకులు వితౌట్ హెల్మెట్ స్పీడ్గా వస్తారు. ట్రాఫిక్ ఉన్నప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి కదా, వీళ్ళు అలాగే స్పీడ్గా వెళ్తూ ఉంటారు. కానీ కొంచెం ముందుకు వెళ్ళాక ఎదురుగా వస్తున్న ఒక ఎద్దుని గుద్దుతారు. పాపం ఆ ఎద్దు కింద పడిపోతుంది. అలాగే ఈ 3 హీరోలు కూడా కింద పడిపోతారు. ఈ యాక్సిడెంట్లో వీళ్ళు దెబ్బలు తాకించుకున్నారు, అలాగే మూగజీవైన ఎద్దుకి దెబ్బలు తగిలించారు. ఇప్పుడు వీళ్ళకి స్పీడ్గా వెళ్ళకూడదని, అలాగే బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని అర్థమవుతుందనుకుంటా. ఇదిగో ఈ 2 అమ్మాయిలు ఫుల్గా తాగి ఈ కారులో వచ్చి ఈ పెట్రోల్ బంక్ వాళ్ళని గుద్దేశారు. లక్కీగా వీళ్లకు ఏం కాలేదు. అయినా ఆ కార్ నుండి బయటికి వచ్చి కూడా వీళ్ళ తమాషాలు మామూలుగా లేవు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెట్టారు. తాగిన తర్వాత ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వరకు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన క్లిప్ ఏంటో కింద కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.